మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కొంతమంది నాయకులు సమ్మేళనాల పేరుతో కేసీఆర్ని తిట్టే చర్యలు చేపడుతున్నారని పరోక్షంగా విమర్శించారు. గత డిసెంబర్ వరకు కేసీఆర్ను ఎంతగా ఉపయోగించుకున్నారో వాళ్లకు తెలియదా అని ప్రశ్నించారు. పదవులు ఇవ్వలేదన్న కారణంతో కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అజయ్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి వేలేరుపాడు, కుకునూరు మండలాలను అక్రమంగా బీజేపీ లాక్కుందన్నారు. ఇప్పుడు అదే పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారని విమర్శించారు. జలాలు ఇన్నాళ్ళు పోతే ఈ మండలాన్ని గుంజుకున్న బీజేపీ పార్టీ వైపు చూస్తున్న కొంతమంది నాయకులు ఇవాళ కేసీఆర్ గారిని అడిగేటోళ్ళు అయ్యారు. కేసీఆర్ గారిని అంట ప్రశ్నిస్తారంట. మొన్న డిసెంబర్ 31 వరకు, జనవరి 1 వరకు కేసీఆర్ గారి పంచను చేరి కేసీఆర్ గారి వల్ల లాభపడ్డ వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గానికి మీరేం చేశారు పదవుల్లో ఉంటే, తట్టడి మట్టి పోశారా అని నేను ఈ వేదిక ద్వారా అడుగుతాను.